ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯಂ ನಮಃ. నిన్నటి వరకు మాఘమాస పురాణంలో మనం మాఘస్నాన మహిమ గురించి చెప్పుకున్నాము కదా. ఈరోజు ఇంకా పార్వతీదేవి శివుడిని అడగ్గా పరమశివుడు ఇలా చెప్పసాగాను. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. మూడవ అధ్యాయము గురుపుత్రికా కథ. మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన ప్రభావముచే పూర్వముఖ బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యము పొందినది అని శివుడు పార్వతీదేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమిటి? మాఘమాస స్నానము పాప విముక్తి నందిన విధానమేమి వివరముగా చెప్పగోరుచున్నాను అనగా అప్పుడు శివుడు ఇట్లా పలకసాగాను. దేవి వినుము, పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామము ఉండేది. అందులో సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచార సంపన్నుడు, వేదశాస్త్ర పండితుడు. అతని శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవారు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములు, చక్కని ముఖము, చక్కని కనుముక్కు తీరు, ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెని ఎవరికిచ్చి పెళ్లి చేయాలా అని ఆలోచిస్తూ ఉండేవాడనమాట. ఒకనాడు సుమిత్రుడిని, శిష్యుడిని సమిదలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువుగారు పంపగా వెళ్ళినాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రుని వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడు చాలా దూరం వెళ్ళి ఒక అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు. ఆ చెరువుగట్టున ఎత్తైన చెట్లు ఉన్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉన్నది. వికసించిన పద్మాలు, వానిపై వాలే తుమ్మెదలు, అనేక వర్ణములనున్న కలవ పువ్వులు, జలసంచారము చెయ్యి జలప్రాణులు, విహారము మొదలైన వాణిజ్య సరస్సు మనోహరంగా ఉండెను. కోకిల గుంపులు మధురధ్వనులు చేయుచున్నవి. చిలుకలు, గోరింకలు నేర్చిన మాటలు పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో క్రమబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉన్నది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచ్చట వృక్షములోనున్న పండ్లు తిని ఒక చోట కూర్చుని ఉండెను. సుమిత్రునిపై మనసు పడి, పోయి మనుష్య సంచారము లేని ఏకాంత ప్రాయమైన ఈ ప్రదేశము నాకు నీతో సుఖపడాలని ఉన్నది అనగా అప్పుడు సుమిత్రుడు, మంచిదానా? నీవిట్లా అనకూడదు. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహము కాని బాలవు. నాకు గురుపుత్రికవు. మనము ఇద్దరం సోదరీ సోదరమణులము. నీవు పరశురాలివై ఇట్లా అనుచున్నవుగా పలుకుచున్నావు. నేను ఈ మాటలు సూర్యచంద్రుల సాక్షిగా చెప్తున్నాను. ఇట్టి పాపము చేసిన మనిద్రము చిరకాలము నరకవాసము చేయవలసి ఉండును. కావున ఇంటికి పోదము రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూస్తూ ఉంటారు. ఆలస్యమైనచో నన్ను దండించవచ్చును. సమిధలు, దర్భలు మున్నగ వాణిని కొని పోదుము రమ్ము అని పలికెను. అప్పుడు గురుపుత్రిక ఇట్లా చెప్పసాగాను. గురుపుత్రిక మాటలు విని, ఓయి కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చింతకు చేరినప్పుడు వదులనన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరు నీవు ఇంటికి వెళ్ళి నేను రానిచో మా తండ్రి గారు నిన్ను శపించరు. నేను నీతో ఈ శరీరము విడిచేదను. నీవు ఇంటికి పోయి దీని ఫలితం అనుభవించుము అని మాట్లాడినది. అప్పుడు సుమిత్రుడు ఏమీ చెయ్యను తోచలేక తెలియని స్థితిలో ఉండెను. చివరకతడు గురుపుత్రికతో కోరినది తీర్చుటకు అంగీకరించెను. తర్వాత సమిధలు మున్నకు వారిని తీసుకుని గ్రామమునకు బయలుదేరి వెళ్ళాను. అప్పుడు గురువుగారు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వాణిని చూచి ఆనందపడెను. పుత్రికను చూచి, అమ్మాయి, నువ్వు ఏమి తిన్నావో ఏమో తెలీదు, కాస్త వెళ్ళి మధురమైన పదహారాలు ఏమైనా తినమ్మా అని చెప్పాను. తర్వాత
తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునకు ఇచ్చి వివాహము చేశాను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేముడు మిగులు దుఃఖించెను. అయ్యో, సుఖములు నందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఈమెకెట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృఢవ్రతుడు యోగి ఆ ప్రాంతమును తిరుగుచు సుదేవుని రోధధ్వనిని వాని యొద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖము ఏమో చెప్పుము, నీ దుఃఖమును పోగొట్టుగల ధైర్యము చెప్పెదను. అప్పుడు సుదేవుడు తన దుఃఖము కారణమని చెప్పి మరలా దుఃఖించెను. యోగి సుదేవుని వాని భార్య పుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగమున అంది ఇట్లు పలికెను. ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మమున క్షత్రియ కులములో జన్మించినది. వ్యభిచారిణియే చెడు ప్రవర్తన కలిగి ఉండెను. సౌందర్యవతి యవ్వనవతి అగు ఆమె తన జారుల మాటలు విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఆమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది కనుక ఆ దోషమును ఆమెకి జన్మలో నిట్టు వైధవ్యము కలిగినది. ఎట్టి ఈమె పవిత్రమైన నీ వంశంలో నిట్లు జన్మించినదా అని నీకు సందేహము రావచ్చును కదా. దానికి కారణము కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతీ నది తీరమున గౌరీ వ్రతము ఆచరించినది. అందువలన ఆచరించువారితో కలిసి ఈమె కూడా ఇసుకతో గౌరీదేవిని చేసి పూజించుచుండగా ఈ వ్రతమును చూచినది. ఆ పుణ్యబలమైన ఈమె పవిత్రమైన వంశంలో జన్మించినది. ఈ జన్మయందున స్వేచ్ఛా విహారి అయి శిష్యునితో అధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఆమె తన కర్మఫలమునిట్లు అనుభవించుచున్నది. చేసిన కర్మము అనుభవించక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలు విని చెవులు మూసుకుని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య తర్వాత ఆత్మహత్య పాల్పడుటయు ఈ జన్మలో కన్య అయి సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుటమని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఎట్లా పోవును, ఆమె భర్త జీవించినట్లు ఎలా జరుగును, దయవించి చెప్పుడని పరిపరి విధములుగా ప్రార్థించెను. అప్పుడు యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగళ్యము నిలుచుటకు నే ఒక ఉపాయము కలదు. శ్రద్ధగా వినము. మాఘమాసమున ప్రాతకాలమున చేసి స్నానము చేసి ఏ నదీ తీరమునగా ఏదైనా ఒక నదీ తీరమున కానీ సవిస్తరముగా ఒక ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజ చేసి సువాసనలకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలయను. ఈ విధముగా ఈమె ఈ వ్రత ప్రతిదినము చేయింపు. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపము నశించును. మాఘశుద్ధ తదియనాడు రెండు క్రొత్త చీటలు తెచ్చి వానిలో చీర, రవికిలుగుడ్డ, ఫలపుష్పములు, పసుపు కుంకుమలు మున్నగు సువాసిని అలంకారముల నుంచి దక్షిణ తాంబూలంతో వానికి వాయనము నుంచి సువాసినికి పూజ చేసి ఏ ముత్తైదువులకిచ్చి 7 మార్లు ప్రదక్షిణములు నమస్కారములు చెయ్యవలయును. ఆ సువాసినికి షోడశోపేతమైన భోజనములు పెట్టి గౌరీ గౌరవింపవలయును. మాఘమాసమున ప్రాతకాల స్నానమును చేతను, పైన చెప్పిన వ్రత విధానము చేతను ఈమె పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యమును నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరీ వ్రతం ఆచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని చిరకాలము సుఖించును. పిచ్చివారు కానీ మూర్ఖులు కానీ మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనా సరే హరియనుగ్రహమునంది చిరకాలము సుఖించి పుణ్యలోకమునందుదురు అని యోగి వివరించి తన దారిని తాను పోయెను.
సుదేవుడు యోగి మాటలు విని నమ్మి తన కుమార్తె చేత మాఘస్నానమును గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించి కాత్యాయని వ్రత విమహిమను చేత సుదేవుడి కుమార్తె పాపక్షయము అయ్యి ఆమె భర్త పునర్జీవితుడయ్యాను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖంగా ఉండి తన తల్లిదండ్రులతో భర్తతోనూ కలిసి దేహాంతరమున వైకుంఠము చేరును. కావున మాఘమాసమున ప్రాతకాల స్నానము నదిలో గాని సరస్సులో గాని కాలువలో గాని లేదా బావిలో గాని చేసి తీరమున శ్రీహరిని అర్చించి సుదేవుని పుత్రిక వంటి వారైనను ఈ ఇహమున సర్వసుఖమునంది పరమన వైకుంఠం అందగలరు. సుమా అంటే వైకుంఠము పొందుదురు సుమా అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను. ఇది శ్రీ మాఘమాస పురాణము 3వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ లక్ష్మీనారాయణ అర్పణమస్తు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి.